ఎందుకు ఫస్ట్ సినిమా నా పేరు అన్ని సినిమాలు ఆయన బాగా చెప్తాడు అని నేను పెద్ద లైట్ తీసుకున్నాను బట్ ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత వెళ్ళి చూసేసరికి చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది ప్రతి వాడు ఎలా సినిమా చూడాలి వాళ్ళ ఎవరికి తీసుకెళ్ళాల దమ్ అన్న ప్రొడ్యూసర్ ఆయన దిల్ రాజు గారు అంటే సక్సెస్ వెంట ఆయన పడుతున్నారు ఆయన వెంట సక్సెస్ పడుతుందో తెలియదు కానీ సక్సెస్ తో మాత్రం కలిసి ప్రయాణిస్తున్నారు ఆయన రోజు చాలా బాగా మరి మీరు చెప్పినట్టు అబ్బాయి తినడం చాలా కష్టం అయిపోయింది రోజులు మారాయి నిజంగానే మారాయి అమ్మలు మమ్మీలు అయిపోయారు నాన్నలు డాడీలు అయిపోయారు వన్ డే క్రికెట్ ట్వంటీ ట్వంటీకి వచ్చేసింది రెండున్నర గంటల సినిమాలని మెల్లిగా కుదించుకుంటూ కుదించుకుంటూ రెండు గంటలకి గంటన్నరకి ఏమో ఇంకేమేం చూడబోతున్నామో ఇలా రోజులు నిజంగానే మారిపోయాయి సో రోజులు మారినటువంటి ఈ తరుణంలో అబ్బాయిల బిహేవియరు మారింది అమ్మాయిల ప్రవర్తన మారింది వాటన్నిటినీ మనం కళ్ళక్కట్టినట్టుగా చూపించాలి అంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎవరిది ఉండాలి మారుతి గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే ఈ కాలం యూత్ బాగా కనెక్ట్ అవుతారు సో మారుతి గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో మన ముందుకు రాబోతున్నటువంటి రోజులు మారాయి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ ఆల్రెడీ మీరు రోజులు మారాయి టీజర్ రిలీజ్ అయింది యూట్యూబ్లో చూశారు టీవీలో వీక్షిస్తున్న ప్రేక్షకుల కోసం మరోసారి రోజులు మారాయి టీజర్ టీజర్ చూసాము రోజులు మారాయి సాంగ్స్ వినబోతున్నాము ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రముఖ నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు ప్రసాద్ గారు సినిమా గ్రూప్ స్థాపించినటువంటి శ్రేయా శ్రీనివాస్ నాకు చాలా దగ్గర మిత్రుడు దిల్ రాజు గారి ప్రొడక్షన్ వారి వారి ప్రేషన్ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషం దిల్ రాజు గారి లాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఉండడమే చాలామంది కొత్త కొత్త దర్శకులను కొత్త కొత్త ఆర్టిస్టులను చాలామందిని ఎంకరేజ్ చేశారు తను తనతో పాటు నేను కూడా కలిసి పనిచేయాలని చాలా కోరిక ఉన్నది అతి త్వరలోనే నేను అది ప్రకటిస్తాను తనని కలుస్తా పర్సనల్గా ఒకసారి ఆల్ ద వెరీ బెస్ట్ రోజులు మారాయి థ్యాంక్ యూ ఈ రోజుల్లో చిత్రం నుంచి రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో అన్న పాట దగ్గర నుంచి మారుతి గారితో నేను అసోటి అసోసియేట్ అయ్యి రాస్తున్నాను తర్వాత బస్ లో కళలకే కనులొచ్చిన క్షణం ఇది అన్న పాట ప్రేమ కథ చిత్రంలో మూడు పాటలు మీరు ఇందాక చూసిన ఐ జస్ట్ లవ్ యూ బేబీ అన్న ఈ పాటలు ఇప్పుడు సెకండ్ సాంగ్ చూద్దాము సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీద ఆహ్వానించేస్తున్నాము డైరెక్టర్ శ్రీ నాగేశ్వర రెడ్డి గారు ఇటీవల మనల్ని ఆడో రకం ఈడో రకం అంటూ బాగా నవ్వించారు డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము అండ్ అలాగే హృదయకాలయం అండ్ ఇప్పుడు కొబ్బరి మట్ట సినిమాని మనకు అందిస్తున్న సాయి రాజేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అందరికీ నమస్కారం దిల్ రాజ్ గారు అంటే సక్సెస్ వెంట ఆయన పడుతున్నారో ఆయన వెంట సక్సెస్ పడుతుందో తెలియదు కానీ సక్సెస్తో మాత్రం కలిసి ప్రయాణిస్తున్నారు ఆయన ఒక వ్యక్తి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా జర్నీ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ థింగ్ అది దిల్ రాజు గారికి ఆయన అంటే ఆయనలో ఒక ప్రేక్షకుడు ఉన్నాడు అందువల్లే ఇంతకాలం ఆయన ప్రొడ్యూసర్గా స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నాడని నేను అనుకుంటున్నాను అలాగే మారుతి మారుతి ఏకంగా సక్సెస్ని పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాడు అతను సో వీళ్ళిద్దరూ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లకు రోజులు మారిపోతాయి అలాగే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు మురళి నాకు తెలిసి ఈ టీజర్స్ ఈ పోస్టర్స్ అన్నీ చూస్తుంటే చాలా ట్రెండింగ్గా తీసాడు తను సినిమాని సో ఆల్ ది బెస్ట్ క్రూ తర్వాత జీవన్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ తనతో పని చేయాలని నేను అనుకుని చాలాసార్లు అనుకొని కుదరలేదు సో త్వరలో మా ఇద్దరు కాంబినేషన్లో కంపల్సరీ సినిమా ఉంటుంది అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ జీవన్ ఇకపోతే సీను నాకు బాగా తెలుసు సీను చాలా ఆచితూచి అడిగేసే వ్యక్తి సీను చాలా ఆలోచించి ఏదైనా పని చేస్తాడు సో ఒక నిర్మాతగా తను ఇంట్రడ్యూస్ అవుతున్నాడంటే ఒక మంచి ప్రాజెక్ట్తో అయి ఉంటాడని నేను హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాను ఈ సినిమాతో తను తనకు కూడా రోజులు మారి చాలా పెద్ద ప్రొడ్యూసర్ లిస్టులోకి ఈ సినిమాతో సూపర్ సక్సెస్తో ఎంటర్ అవుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సీను ఆల్ ది బెస్ట్ రోజులు మారాయి థ్యాంక్ యూ వెరీ మచ్ చిత్రం కథ స్క్రీన్ ప్లే అందించిన మారుతి గారికి అలానే మా కొబ్బరిమట్ట చిత్రం సమర్పకులు జి శ్రీనివాస్ గారు ఈ సినిమాకి కూడా నిర్మిస్తున్నారు యాక్చువల్లీ వారికి దిల్ రాజ్ గారికి పెద్ద నిర్మాత అయినా చిన్న సినిమాని ప్రోత్సహిస్తున్నందుకు వారికి అనే జేబి గారికి డైరెక్టర్ గారికి మొత్తం క్యాస్ట్ అందరికి క్యాస్టర్ గ్రూప్కి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రైటర్ డైరెక్టర్ డార్లింగ్ స్వామి గారు అండ్ అలాగే హీరో స్వామి గారు రోజులు మారాయి సూపర్ టైటిల్ టైటిల్లోనే సక్సెస్ కనిపిస్తుంది ఈ సినిమా ఓకే ఇది మన దిల్ రాజు గారు సో మంచి క్వాలిటీ సినిమాలు చేస్తారు ఆ విషయం అందరికీ తెలిసిందే యూత్ఫుల్ డైరెక్టర్ మన మారుతి గారు కథాశంపి ఈ అందించారు సో ఈ సినిమా డెఫినెట్గా సూపరేట్ అవుతుందని అవుద్ది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి ఇంకో ప్రొడ్యూసర్ మన జీ శ్రీనివాస్ గారు సో పబ్లిసిటీలో కింగ్ అయినా ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు ప్రతి వాడు ఎలా సినిమా చూడాలి వాళ్ళ వరకు తీసుకెళ్ళదు దమ్మన్న ప్రొడ్యూసర్ అయినా సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన జేపీ గారి సాంగ్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ట్రైలర్ చూసానండి రోజులు మారాయి మారుతి గారి అన్ని సూపర్ హిట్స్ లాగానే ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసినాగా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి విష్ ద హోల్ టీమ్ వెరీ ఆల్ ద బెస్ట్ యా నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్ అందరు చేస్తే చాలా బాగుంటది సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్ శ్రీ రాధామోహన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము రోజులు మారాయి మన ఆడియన్స్ టేస్ట్ మారింది మారుతి డైరెక్టర్ కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేశారు దానికే మూలంగా రోజులు మారాయని సినిమా వస్తుంది ఐఎమ్ ష్యూర్ మన దిల్ రాజ్ గారు ప్రజెంట్ చేస్తారంటే సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించాలి ఊహించక్కర్లేదు అది చాలా బాగుంటుంది సో ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గ్రామ్ ఫోన్ రికార్డులు మారాయి టేప్ రికార్డులు మారాయి సీడీలు మారాయి పెన్ డ్రైవ్లు మారాయి మెమరీ కార్డులు మారాయి నెక్స్ట్ ఏం రాబోతుందో ఏమిటో చెప్పండి మీ బెస్ట్ విషెస్ యాక్చువల్లీ రోజులు మారే టైటిల్ చాలా ఎక్సైటింగ్గా ఉంది ఇంకా మ్యూజిక్ అయితే చాలా వండర్ఫుల్గా గుడ్గా ఉంది ఐ విష్ ద టీమ్ వెరీ బిగ్ సక్సెస్ వెంచర్స్ రోజులు మారాయి పవర్డ్ బాయ్ సెల్కాన్ మసీ టికెట్స్ అండ్ కళా మందిర్ రోజులు ఎలా మారాయో చెప్పడానికి మన రోజులు మారాయి టీం వాళ్ళే స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు చేతన్ నూక్స్ తేజు అండ్ కృతిక హలో అండి అందరికీ నమస్కారం నా పేరు తేజస్వి హలో అందరికీ నమస్కారం నేను కృతిక ఏంటి అబ్బాయిలు ఎవరు కనిపించలేదు కార్తీక్ మాసం మొదలైందా ఏమో నిన్నే అడిగేది మాట్లాడవేంటి ఏంటి కొత్త దొరికాడా నంబర్ ఇవ్వు ఇవ్వు నువ్వు కేరింగ్ ఈ షేరింగ్ పాపా ఇవ్వు నేను కూడా ట్రై చేస్తా అని ఈ అబ్బాయిలు ఏంటి అసలు ఒక్కడ కనిపించలేదు లైన్ వేద్దాం అంటే చికిత్తా ఏయ్ ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు పేరేంటి హలో బాబు చి చేతన్ హ పేరు ఏమో హోల్ ఉంది ను మాత్రం బాwnaవు రా నుల్చా ఇక్కడ అండి తిప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడికో రాబె రా నుల్చో నీ పేరేం చెప్పు పీటర్ ఏంటి పీటరా సరిగ్గా చెప్పు పీటర్ పీటరా ఏంట్రా సిగ్గుంద్ర నీకు

ఆ ఏంటి అక్కా ఎవరికి అక్క ఎందుకు అక్క మైక్ లేనిదే నేను ఎలా మాట్లాడతాను ఎవరది ఎవరది మా తమ్ముడిని నేర్పిస్తోంది నేను మేము అంటే ఏం చేస్తావు మేము రామనుకున్నామా రాలేం అనుకున్నారా జరగరా వచ్చి ఏం చేస్తారు ఇది మా ఇలా అక్క ఇంకా ఎంతకాలం అమ్మా ఈ ఏరియా పేరు చెప్పి ఊరు పేరు చెప్పి మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి ఈ మగవాళ్ళని అణిచివేస్తారు లేవండి జాతి ఇక మీద నుంచి అణిచివేతకి గురి కాకూడదు మగవాళ్ళు ఈ మధ్య కాలంలో నడుస్తుంది రోడ్డు మీద కాదు వంద మంది ఆడవాళ్ల కళ్ళ మధ్యలో నడుస్తున్నారు అర్ధరాత్రి పూట ఒక మగవాడు స్వతంత్రంగా ఈ భారతదేశంలో తిరగగలిగినటువంటి రోజునే నిజమైన దీపావళి జరుచుకున్నటువంటి రోజు ఈ ఆడవాళ్ల ఆటల్ని కూ కట్టి వేళతో సైతం పెక్కలు చూసి వేస్తా చాలు ఇది యమ్మ సినిమా కాదు సారీ సో చెప్పేదే ఏంటంటే ఇక మీద మీ ఆటలు చెల్లవు తమ్ముళ్ళకి అండగా నేనున్నాను నీ పాదం మీద పుటమచనే అకమో రాఖీ కట్టిన రుణం తీర్చుకుంటాను తమ్ముళ్ళు తమిళ్ళు మీకు నేనున్నాను పదండి జరగండి జరగండి ఓకే సో రోజులు మారాయి ఎలా మారాయి ఏం మారాయో ఇంతవరకు చూశారు జూలై ఒకటో తారీఖున మాత్రం సినిమా విడుదల రోజున పూర్తిగా రోజులు ఎలా ఎలా మారాయో చూడండి ఓకే సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు కాసేపు కూర్చోండి మిమ్మల్ని మిమ్మల్ని మేము స్టేజ్ మీదకి పిలుస్తాము ఓకే సో రోజులు మారాయి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డాక్టర్ దశరథ్ రామరెడ్డి గారు చీఫ్ ఆర్థోపెడిక్ యశోద హాస్పిటల్ అండ్ దిల్ దివానా సినిమా హీరో రోహిత్ డాక్టర్ గారు చెప్పండి డాక్టర్ గారు రోజులు ఎలా మారాయి ఒకప్పుడు మోకాళ్ళు చాలా బాగుండేవి ఈ రోజుల్లో అందరికీ తొందరగా మోకాళ్ళు ఎందుకు అరిగిపోతున్నాయి చెప్పండి నేను ఊబకాయం తర్వాత స్లిమ్ అని చెప్పి ప్రతి ఒళ్ళు జాగింగ్ తర్వాత అమ్మాయిలంతా కూడా ట్రెడ్మిల్ వీటితో మోకాళ్ళన్నీ మారిపోయినాయి అందరికీ మార్చేస్తున్నాం మూడోది విన్నారుగా అమ్మాయిల వెనకాల జాగింగ్ అంట అందుకనే అబ్బాయిలకి మోకాళ్ళు తొందరగా అరుగుతున్నాయని డాక్టర్ గారు చెప్పారు రోహిత్ ఏమంటావు రోజు చాలా మరి ఇందాక మీరు చెప్పినట్టు అబ్బాయిలు తిరగడం చాలా కష్టమైపోయింది మారుతి గారు కరెక్ట్ క్యాప్షన్ పెట్టారని అనుకుంటున్నాను బికాజ్ మారుతి గారు ఏ టైటిల్స్ పెట్టినా యూత్ బాగా అట్రాక్ట్ అవుతుంది కేవలం మారుతి గారు ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అవుతారు సో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ ద హోల్ క్యాష్ అండ్ క్రూ టీమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థియేట్రికల్ ట్రైలర్ చూసే ముందు ఈ సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు చేతన్ చేతన్కి ఇంత అద్భుతంగా ట్రైనింగ్ చేసినటువంటి గురువు గారికి ఒక చిరు సత్కారం చేయబోతున్నారు చేతన్ అండ్ వారి తండ్రి గారు ఇద్దరు కలిసి అందరికీ నమస్కారం నేను ఇప్పటికీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఒక సుమారుగా నూట నలభై ఎనిమిది మంది ఆర్టిస్టులు అయ్యారు అందులో కేవలం హీరోలు తొంభై మూడు మంది అయ్యారండి అందులో మా చేతన్ ఒకడు చేతన్ని ఇంత ఘనంగా లాంచ్ చేస్తున్నటువంటి దిల్ రాజు గారికి మారుతి గారికి వారి బృందం అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు జేబీ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు ఎంత బాగుందో ఆ మ్యూజిక్ మనందరం చూసాం విన్నాం ఆల్ ది బెస్ట్ జేబీ గారు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేతనకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీద ఆహ్వానించేస్తున్నాము ఇటీవల సుప్రీం సినిమాతో ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు డోంట్ సౌండ్ హార్న్ అన్నారు హారర్ పిక్చర్ చూపిస్తాం అన్నారు క్లాప్స్ కొడితే ఏమన్నారు కదా ఇప్పుడు అనిల్ రావి పొడి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఏదో అటు కామెడీ హారర్ అన్ని మిక్స్ చేసినట్టుంది సో వెరీ నైస్ మీరు ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ ఓకే సో మీ బెస్ట్ విషెస్ మా టీంకి ముందుగా రాజు గారు మారుతి గారు ఇద్దరు సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు వాళ్ళ అకౌంట్లో ఇది కూడా ఒక మళ్ళీ ఒక హిట్ పిక్చర్ లాగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ఫిలింలో హీరోస్ యాక్ట్ చేస్తున్న చేతన్ వాళ్ళ ఫాదర్ రామ్ కుమార్ గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ సినిమా నీకు లాంచింగ్ బాగా జరగాలి మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పార్వతీశం నీ కామెడీ టైమింగ్ సూపర్ నేను కేరియర్తో చూసినప్పుడు రాజుగారికి చాలాసార్లు చెప్పాను యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అలాగే హీరోయిన్స్ కృతిక తేజస్విని మీకు ఆల్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారికి అలాగే డైరెక్టర్ మురళీకృష్ణ గారికి టీం అందరికీ ఈ ఎవరైతే వర్క్ చేశారో అందరికీ ఈ రోజులు రాయితో మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను అలాగే మగజాతి తరపున చాలా ఆవేశంగా చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి తరపున మీరు ఇందాక తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో కదా అదే థ్యాంక్ యూ అనిల్ గారు మీరు స్టేజ్ మీదే ఉండాలి ఇప్పుడు ఆడియో లాంచ్ జరుగుతుంది చిత్రం సమర్పకులు దిల్ రాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము జేబి గారి తో మురళి విడాని గారి డైరెక్షన్ లో రాబోతున్న రోజులు మారాయి ఆడియో సీడీని దిల్ రాజు గారు రిలీజ్ చేస్తారు అందరికీ నమస్కారం అండి ముందుగా నేను గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సినిమా కథ భలే భలే మాగవడకే ముందు ఆయన చేద్దాం అనుకొని తయారు చేసుకున్న కథ అండి ఒక రియల్ స్టోరీ ఆధారంగా ఆయన తయారు చేసుకొని ఆయన డైరెక్ట్ చేద్దాం అనుకున్న కథని నాకు ఇచ్చి నన్ను దర్శకుడిగా పరిచయం చేసినందుకు ఆయనకి ఎప్పుడు రిమింప ఉంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఐ షుడ్ థ్యాంక్ యూ మారుతి సార్ దిల్దేవ్ సార్ అండ్ అవర్ డైరెక్టర్ అండ్ మీ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చిందండి సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో మీరు ప్లీజ్ మీరు మూవీ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి మా డాడ్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే యూజువల్గా అందరూ సినీ ఫీల్డ్ అంటే ఓ వద్దురా వద్దురా అని అంటారు కాకపోతే మా డాడ్ చాలా చాలా నన్ను సపోర్ట్ చేసి నన్ను పుష్ చేశారు ఆల్మోస్ట్ సో థ్యాంక్స్ లా డాడ్ నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మారుతి గారికి యాక్చువల్గా సార్ కొంచెం ఎక్కువ చెప్పేస్తానే ఫీల్ అవద్దు కానీ అదే ఫస్ట్ టైం యాక్చువల్గా మారుతి గారిని కలిసాక సత్యానంద్ గారు ట్రైనింగ్ అయ్యాక మారుతి గారిని వెళ్ళి కలిసాం ఒకటే మాట అన్నారు మా డాడీతో మీ అబ్బాయిని వదిలియండి సార్ నా దగ్గర ఒక వన్ టు టూ ఇయర్స్ నేను తిరిగి ఒక పెద్ద హీరోయిన్ మీకు ఇస్తాను అన్నారు సో థ్యాంక్స్ అలాట్ సార్ నాకు జస్ట్ ఆపర్చునిటీ ఇవ్వలేదు ఆయన నాకు కెరియర్ మొత్తం సెట్ చేసి పెట్టారు సెట్ చేసి పెడతారు కూడా సో థ్యాంక్స్ లాట్ ఆయన ఆల్మోస్ట్ లైక్ నా గాడ్ ఫాదర్ లాంటి ఆయన సో అండ్ నెక్స్ట్ దిల్ రాజు గారు థ్యాంక్స్ లాట్ నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు అండ్ శ్రేయాస్ సార్ ఆల్మోస్ట్ బ్రదర్ లాంటి ఆయన సో ఆయనకి థ్యాంక్స్ లాట్ అండ్ సత్యానంద్ గారు ఫస్ట్ నాకు యాక్టింగ్ నేర్పించిన ఆయన చాలా థ్యాంక్స్ అండ్ మురళీ గారు యాక్చువల్గా నాకు సెకండ్ యాక్టింగ్ నేర్పించారు సో చాలా నేర్చుకున్నాను ఈ ప్రాజెక్ట్తో అండ్ అందరు కో స్టార్స్ అందరికీ కూడా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దమ్ లాట్ ఎస్పెషలీ పార్వతీసం నువ్వు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాడు తను యాజ్ అన్ యాక్టర్ హీ హండ్రెడ్ పర్సెంట్ వెరీ వెరీ డెడికేటెడ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టూ మినిట్స్ స్విమ్మింగ్ సీన్ ఉంది ఇందాక షార్ట్ చూశారు కదా చాలా బ్రిలియంట్గా వచ్చింది దానికోసం తను త్రీ మంత్స్ స్విమ్మింగ్ వెళ్ళి నేర్చుకున్నాడు సో దట్స్ ఈజ్ డెడికేషన్ అనమాట సో ఐ లర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్గా యాజ్ అన్ యాక్టర్ అండ్ నెక్స్ట్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ చాలా కష్టపడ్డారు అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దమ్ లాట్ అండ్ థ్యాంక్స్ లాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐ హోప్ ఐ విల్ ప్రూవ్ మై బెస్ట్ సక్సెస్కి మారిపోయారు మారుతి గారు దిల్ రాజు గారు ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఈ చూసిన తర్వాత ఇది అనదర్ హిట్ కాబోతోంది దీనికి అందరూ మనమందరం కూడా మన వంతు తప్పకుండా సినిమా చూసి ఈ సినిమాని తప్పకుండా ఆదరించాలి కాబట్టి విషు ఆల్ ది బెస్ట్ మొత్తానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటయర్ థీమ్ దిల్ రాజ్ గారు మారుతి గారు మా డైరెక్టర్ మురళి గారు శ్రీనివాస్ గారు ఇంకా బాల్రెడ్డి గారు ఆల్సో నన్ను చాలా అందంగా చూపించారు స్క్రీన్ మీద సో అండ్ ఆఫ్ కోర్స్ ద కాస్ట్ అండ్ క్రూ తేజు చేతన్ నూక్ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రేట్ ట కృష్ణ గారు చాలా థ్యాంక్స్ ఆయనతో వర్క్ వర్క్ చేయడం అనేది ఒక ఎడిక్షన్ లాంటిది నేను ఒకరోజు షూట్కి వెళ్ళకపోతే నాకు ఏదోలా ఉండేది అక్కడే అక్కడే మనసు ఉంటే ఉండేది రోజుకి ఒక ఐదారు సార్లు అయినా కాల్ చేస్తూ ఉండేవాడి ఆయనకి నా కాల్ రిజిస్టర్లో మా మమ్మీ డాడీ ఫోన్ లేక ఫోన్ నెంబర్ లేకపోయినా సరే గారు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది రోజు నెక్స్ట్ మారుతి సార్ గురించి చెప్పాలి ఫస్ట్ టైం గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది గారు రాజేష్ గారు ఫస్ట్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి మారుతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొన్ని సీన్స్ ఏవో ప్రతి రైటర్కి న్యూ రైటర్కి ఇచ్చినట్టే కొన్ని సీన్స్ రాయమని ఇచ్చారు అండ్ అవి రాశాను ఆయన నచ్చింది తర్వాత జర్నీలో చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి ఇందాక సుమ్మా గారు చెప్పినట్టు ఆయన ఆయన ఒక ఐడియా పుట్టు అనమాట అది మనం తీస్తాను కొద్దీ వస్తానే ఉంటాయి ఐడియాలో నేను ఆయన దగ్గర డిస్కషన్కి ఏదైనా సీన్ డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉండేవండి ఈసారి నేను చెప్పిన ఐడియా ఖచ్చితంగా ఓకే చేస్తారని ఖచ్చితంగా దాని బెటర్ ఐడియాతో వచ్చారు ఆయన అండ్ ఒకసారి మీకు గుర్తుంది లేదు సార్ ఒకసారి నాకు న్యూమరాలజీ చెప్పారు సార్ ఆ న్యూమరాలజీ చెప్పినప్పుడు నా హోరోస్కోప్ చెప్పారు అందులో నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు రవి అని చెప్పారు నిజంగానే నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు బట్ ఆయన దగ్గర డిస్కషన్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను ప్రతిసారి ఓడిపోతున్నా ఉన్నాను అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జేబీ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా బాల్రెడ్డి గారు విజువల్స్ సూపర్ అదిరిపోయి మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ వన్ రీజన్ ఇప్పుడు అందరికీ యాక్చువల్లీ టెన్షన్లో ఉండాల్సింది అందరు అందరి ఫేస్లో చిన్న స్మైల్ ఉంది ఏంటంటే దానికి రీజన్ మాత్రం దిల్ గారే గారు ఆల్రెడీ సినిమా చూసి మాకు ఓకే సూపర్ అని చెప్పారు దానివల్ల వల్ల అందర్ మొహాల్లో కొద్దిగా నవ్వులు వస్తున్నాయి ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతాను ఈ సినిమాతోటి అంద రోజులు మారుతాయని నేను అనుకుంటున్నాను అది సక్సెస్ఫుల్ గా థ్యాంక్ యూ సినిమాటోగ్రాఫర్ బాల్రెడ్డి గారు ముందుగా ఇక్కడికి విచేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ అండి అండ్ ఫస్ట్ నేను ఏ ఆడియో అయినా మాట్లాడేది దిల్ రాజు గురించే సో సార్కి ఒక బిర్దిద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది సీతం వాకెట్లో సిరిముల చెట్టుతో అండ్ ఇప్పుడు రోజులు మారాయి అని ఒక సినిమాలో లీడ్గా చేస్తున్నాను అండ్ ఇక్కడ దాకా రావడానికి నేను ఎంత కష్టపడినా ఒక సపోర్ట్ ఒక గాడ్ ఫాదర్ లాగా నా వెనకాల అంటే నాకు పర్సనల్ సపోర్ట్ లేకపోయినా నేను చేసిన ప్రతి సినిమాకి సంహవ్ అది లక్కో లేకపోతే ఆయన నేను ఉన్నానని ఆ సినిమా తీసుకున్నారా లేదో నాకు తెలీదు బట్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ దట్ దిల్ గారి అండలో నేను మేము మేమందరం కేరింత టీమ్గా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఒక కరీర్ స్టార్ట్ చేశామని మాకు అర్థమైందండి ఈ సినిమాకి వచ్చాక నాకు తెలిసి ఒక ఫ్యామిలీ సినిమా ఈ సినిమానే దిల్ రాజు గారు చేస్తారు ఇలా అయితేనే చేస్తారు అనే ఒక త్రెషోల్ని బ్రే బ్రేక్ చేసేసారు ఎలాంటి సినిమా అయినా బాగుంటే టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటే ఆయన చేస్తారు సో ఇంకొక లాస్ట్ థింగ్ నాకు చిన్నప్పుడు ఎవ్రీ సండే మన సినిమాకి వెళ్ళినప్పుడు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ సినిమా చూసి లైఫ్లో ఉన్నవన్నీ మర్చిపోయింది నేను హోంవర్క్ కూడా మర్చిపోయేదాన్ని సో ఒక సినిమా అలా ఉండాలి అలా ఉంటేనే హిట్ అవుతుంది అనడానికి కారణం ఈ సార్ దిల్ రాజ్ గారు వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అలాంటి సినిమా క్రియేట్ చేయడం దాంట్లో ఎలాంటి యాక్టర్స్ ఉండాలి హీరోస్ ఉండాలా హీరోయిన్స్ ఉండాలా అదంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది సో నేను టెన్షన్లో ఏదేదో మాట్లాడేస్తున్నాను నాకు నాకు కూడా మాటలు రావట్లేదు ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ మీకైతే వినిపించలేదు సో బెస్ట్ అసలు ప్రాబ్లమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి సార్కి దిల్ రాజ్ సార్కి మురళీ సార్ బాల్రెడ్డి సార్ కృష్ణ గారు చేతన్ రవి పార్వతీశం హలో పార్వతీశం చెప్పండి మేడం ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మొత్తం టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ నాన్న మా అక్క అండ్ నా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తర్వాత ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చిన దిల్ రాజు సార్కి సాయి సార్కి ఎప్పుడు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నెక్స్ట్ రోజులు మారే ఏంటి సార్ నెక్స్ట్ రోజులు మారే ఈ మూవీ ముగ్గురికి క్రెడిట్ క్రెడిట్ వెళ్తుంది ఫస్ట్ మురళీ సార్ రవి గారు అండ్ లక్కీ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు ఫ్రాంక్లో చెప్తున్నాను బిహైండ్ అంటే తెర వెనక ఎంత కష్టపడ్డారంటే చాలా కష్టపడ్డారు ముగ్గురు వాళ్ళ ముగ్గురు వల్ల ఈ మూవీ పాసిబుల్ అయింది ఇప్పటికీ మురళీ సార్కి రవి గారికి అండ్ లక్కీ గారికి కరెక్ట్గా నిద్ర కూడా లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మీ ముగ్గురికి సారీ కూడా చెప్పాలి బుర్ర తినేసాను నేనైతే షూట్ ముందు రోజు లక్కీ గారికి కానీ సార్కి కానీ కాల్ చేసి సార్ సీన్ ఏంటి డైలాగ్స్ మారాయా ఇంకా ఏ డౌట్ అడిగినా ఎప్పుడు కూడా కొత్త వాడుగా వీడికి చెప్పేది ఏంది అనేసి ఎప్పుడు డౌట్ పడకుండా నాకు క్లారిటీగా ఇది సీను ఇది డైలాగు నువ్వేం టెన్షన్ పడకు నువ్వు చేయగలవు కొన్ని కొన్నిసార్లు నాకు అర్థమయ్యేకోవాలి సీన్లు బేసిక్గా నాకు కొంచెం మెమొరీ తక్కువ అని అనిపిస్తుంది నాకు సో ఎప్పుడు సార్ని బుర్ర తినేసేవాడు సార్ ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది ఈ డైలాగ్ ఎలాగె ఎందుకు వచ్చింది ఒకసారి రవి గారు ఒక డైలాగ్ రాస్తే నేను డైరెక్ట్గా అనేసాను సార్ ఏ రవి గారు ఈ డైలాగ్ ఏం బాగాలేదనేశాను అంటే ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే నీకు జనరల్గా ఇంకెవరైతే గ్యారంటీ చెప్పేవాళ్ళు నీకు ఎందుకు పోయా నువ్వు కొత్తోడోగా చెప్పించేసి వెళ్ళిపో అనేసి అనేవారు కాబట్టి ఆయన అనలేదు అలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ డైలాగ్ ఎందుకు అక్కడ పడ్డది ఎందుకు కూడా పడుతుందని సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నన్ను భరించినందుకు అండ్ థ్యాంక్స్ టు చేతన్ తేజు అండ్ కృతిక అండ్ చేతన్ వాళ్ళ ఫాదర్ థ్యాంక్స్ చెప్పాలి ఈ క్యారెక్టర్ ఫస్ట్ నన్ను రికమెండ్ చేసినందుకు ఆ అబ్బాయి అయితే బాగుంటాడు అనేసి థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ మారుతి సార్ అండ్ థ్యాంక్ యూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు చాలా బుర్రతినేసాను ఆయన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాలరెడ్డి సార్ వెరీ కూల్ నేను ఎక్కువ టేకులు తీసుకుని ఎప్పుడు విసుక్కోకుండా నాతో కాంప్రమైజ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు హోల్ టీమ్ అండ్ జేబీ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గ్రేట్ మ్యూజిక్ అండ్ థ్యాంక్ యూ సో కీప్ స్మైలింగ్ నైస్ డే బీ హ్యాపీ నో జై హింద్ బాయ్ రోజులు మారాయి ఈ సినిమా గురించి మారుతి నాకు ఒకసారి అన్న కలవాలని వచ్చి ఈ ఐడియా గురించి చెప్పాడు ఇలా ఒక సినిమా అనుకుంటున్నానన్నా ఇలా చెయ్యాలని సో అప్పుడు తను నన్ను అసోసియేట్గా అమ్మన్నప్పుడు మారుతి తను తీసిన సినిమాలు తను ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్తున్న విధానం తను తీసిన సక్సెస్లు అల్టిమేట్గా ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్తోనే ఎవరైనా ట్రావెల్ అవుతారు సో తన సక్సెస్లు అవన్నీ కలిపి ఈ సినిమాకి నన్ను సమర్పకుని చేశాయి అండ్ ఈ సినిమా స్టోరీ దగ్గర నుంచి ఐడియా దగ్గర నుంచి స్టోరీ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యాక డైలాగ్ వర్షన్ అన్ని నా దగ్గరకు వచ్చి వినిపించి ఈ సినిమా షూటింగ్కి వెళ్ళారు ఈ మధ్య టోటల్ కంప్లీట్ అయిన సినిమాని చూపించారు ఏదైతే మారుతి అనుకున్న స్టోరీని డైరెక్టర్ మురళీకృష్ణ ఈ సినిమా ద్వారా లాంచ్ అవుతున్నాడు మురళీ ఏదైతే మారుతి అనుకున్న స్క్రిప్ట్ని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చావు సో ఫస్ట్ నువ్వు యాజ్ ఎ డైరెక్టర్గా సక్సెస్ అయ్యావు అండ్ సో అనుకున్న కథని స్క్రీన్ మీదకి తీసుకురావడం అనేది అది సినిమా వాళ్ళకు మా అందరికీ చాలా దగ్గరగా అర్థమవుద్ది ప్రేక్షకులు మీరు ఓన్లీ సినిమానే చూస్తారు సో దానికి ఎంత కష్టపడాలి ఎంత డిజైన్ చేసుకోవాలి అనేది చాలా కష్టమైన పని అంటే ఒక సీన్ని పేపర్ మీద డైలాగ్స్ రూపంలో ప్రేక్షకుల ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ల రూపంలో అన్ని తీసుకొని ఎగ్జాక్ట్గా చేయడం అనేది ఇస్ ఎ టఫ్ జాబ్ అది అదే డైరెక్టర్ ఏ కథను తీసుకున్న డైరెక్ట్ చేయడం అనేది ఇస్ అ గ్రేట్ ఆర్ట్ అన్నట్టు సో అది మురళీ హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగాడు అండ్ న్యూ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న చేతన్ ఆల్ ది బెస్ట్ చేతన్ బాగా చేసావు అండ్ పార్వతీశం ఈజ్ ఏ అలియాస్ నూకరాజు పార్వతీశం అని ఇంకా ఎప్పుడు పిలిపించుకోకు ఫర్ ను యు ఆర్ నూక్ నూకరాజు ఎందుకంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నీకు వచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉంటుందో అదే నీకు లైఫ్ లాంగ్ ఉండాలి దిల్ రాజు ఎందుకు ఫస్ట్ సినిమా దిల్ కాబట్టే దిల్ రాజు నా ఒరిజినల్ పేరు వేరు సో ఇట్స్ ఇట్స్ఏ గ్రేట్ మూమెంట్ అన్నట్టు సో నూక్ నూక్ రాజ్ అండ్ తేజస్విని అండ్ కృతిక ఎవ్రీ వన్ వెరీ గుడ్ ఈ నలుగురు మీనే సినిమా అంత జరుగుతుంది సో అందరూ డైరెక్టర్ వాళ్ళతో మంచి పర్ఫార్మెన్సులు చేయించుకున్నాడు మారుతి స్టోరీకి డైరెక్టర్ తన ఆర్టిస్టులతో చేయించుకున్న దానికి ఈరోజు జేబి జేబీతో ఇంతకుముందు ఇలాంటి నేను వినడమే ఈ ఫస్ట్ టైం ఈ సినిమాకి రీ రికార్డింగ్ దగ్గర కానీ ట్యూన్స్ దగ్గర కానీ లిరిక్స్ దగ్గర కానీ అబ్జర్వ్ చేశాను జేబీబీ నిజంగా నువ్వు మా బ్యానర్లో ఇప్పటివరకు సినిమా చేయకపోయినందుకు నీ తప్పు కదా అది నా తప్పు ఇమ్మీడియట్గా నువ్వు నా సినిమా చేయాలి ఎందుకంటే ఒక గ్రేట్ మూమెంట్ అది నేను వచ్చి ఇట్లా సినిమా చూడగానే ఒక సాంగ్ గురించి నేను చెప్పగానే మారుతితో మాట్లాడి ఒక సాంగ్ నాకు ఎందుకో సౌండ్లో ఆడియోగా నాకు అంత నచ్చలేదు సో ఇక్కడ ఇంకేదన్నా మంచి సాంగ్ పడితే బెటర్ ఏమో అని డైరెక్టర్కి మారుతికి జేబికి చెప్పిన పన్నెండు గంటల్లో ఒక ట్యూన్ చేసి సింగిల్ ట్యూన్ కరెక్షన్ లేకుండా చేసి ఇవ్వడం అనేది అంత ఈజీ జాబ్ కాదు ఇట్స్ కీప్ ఇట్ అప్ ఇట్స్ అ వెరీ గుడ్ మూమెంట్ ఇలా ఎన్నో మూమెంట్స్తో ఈ సినిమా కంప్లీట్ అయింది జూలై ఫస్ట్ మీ ముందుకు రాబోతుంది మారుతి ముంతన ఎలాంటి కథలైతే రాశాడో అలాంటి మంచి ఎంటర్టైనర్ రెండు గంటల పదిహేను నిమిషాలు మ్యాక్సిమం లెంత్ సో ప్రేక్షకులకి ఎక్కడ బోరు కొట్టనివ్వకుండా కరెక్ట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిన ఈ రోజులు మారాయి జూలై ఫస్ట్ మీ ముందుకు వస్తుంది మీరు అందరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఒక మంచి కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ దిస్ సో వెయిట్ ఫర్ జూలై ఫస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్ థ్యాంక్ యూ ఈరోజు అందరూ వచ్చారు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు ఆ సార్ ఈ సార్ అంటున్నారు మీకు బాగా బోర్ కొడుతుంది బట్ యాక్చువల్గా ఈ స్టేజ్ మీద వాళ్ళు చేసిన పనికి కృతజ్ఞత చెప్పుకోవడం అందరు బాధ్యత అందుకని చెప్పిన పేర్లే పదిసార్లు చెప్తూ ఉంటారు పాపం మీరు వింటున్నారు దెన్ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేశారు బట్ ఒక చిన్న ఒక చిన్న కథ ఒక మంచి అంటే రీసెంట్గా చూసిన ఏదో ఒక ఆర్టికల్ నుంచి పుట్టిన ఒక చిన్న పాయింట్ని నాతో పాటు కూర్చుని ట్రావెల్ అవుతూ రవి నెక్స్ట్ అట్లాగే మురళి గారు ఇద్దరు బాగా అడాప్ట్ చేసుకుని ఆ కథని అంటే నేను మా ప్రొడక్షన్లో చాలా సినిమాలు కథ చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది తీసిన తర్వాత అనిపిస్తుంది సినిమా అట్లా కాకుండా ఫస్ట్ టైము ఒక సినిమా చూసి నాకు ఇన్ ఇంటర్వెల్ వరకు నేను వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు చూడలేదు బట్ ఇది సార్ సినిమా అని చెప్పి చూపించారు మా ఎడిటర్ ఎప్పుడు చెప్తూ ఉన్నాడు సినిమా బాగా వచ్చిందని బట్ అన్ని సినిమాలు ఆయన బాగానే చెప్తాడు అని నేను పెద్ద లైట్ తీసుకున్నాను బట్ ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత వెళ్ళి చూసేసరికి చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది నిజంగా ఏ స్టోరీ అయితే రాసుకున్నా ఆ స్టోరీని నీట్గా నిజంగా బాలరెడ్డి గారు చాలా ప్యాషన్గా ఈ సినిమాని ఎలాగైనా సరే బాగా చూపించాలి మంచి ఇది క్రెడిట్ తీసుకోవాలని చెప్పి ఆయన బాగా కష్టపడి చేశారు ఎంటైర్ టీం నిజంగా మురళి గారు ఆయన షూటింగ్కి వెళ్ళే రోజు ఏ అయితే వేసుకొచ్చారు ఈ ఆడియో ఫంక్షన్ కూడా అయ్యే బట్టలు వేసుకొచ్చారు ఎందుకంటే నిజంగా ఒక కష్టపడే వ్యక్తి నిజంగా నేను చాలా అంటే ఆయనకి ఆయనకి ఏ అంటే పేరు రావాలో ఏం రావాలో అదంతా పక్కన పెడితే బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ లాగా కష్టపడతాడు ఇలాంటి డైరెక్టర్ని నిజంగా రైటర్ గడ్డం ఎలా పెరిగిపోయినా చూసారు అసలు సింబాలిక్ ఎలా పెంచుకున్నాడు నిజంగా తను చాలా రాశాడు ఎందుకనంటే నేను జస్ట్ ఒక కాన్సెప్ట్ మాత్రమే ఇచ్చాను ఆ స్క్రీన్ ప్లే ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పాను బట్ వీళ్ళే మోసుకొని నిజంగా చాలా కష్టపడి వర్క్ చేసుకున్నారు ఇందులో ఒక డైలాగ్ నాది కాదు ఒక ఇది నాది కాదు ఎందుకంటే కంప్లీట్ క్రెడిట్ టీమ్ది ఎందుకంటే దీని ఎఫర్ట్ కానీ దీని ఇది కానీ టీమ్ టీమ్ చేసింది అట్లాగే జేబీ గారి సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు అట్లాగే మా మిగిలిన ఆర్టిస్టులు అందరూ కృతిక కానీ తేజు కానీ అలాగే చేతన్ చేతన్ కొత్త రోడ్డైనా ఫస్ట్లో కొంచెం తడబడ్డాడు దాని తర్వాత చాలా బాగా తీసుకుని చేశాడు అలాగే నోకురాజు మిమ్మల్ని మాత్రం వీళ్ళ నలుగురిని నాలుగు ఒక రెండు గంటల పాటు వీళ్ళ నలుగురిని చూడగలమా లేదా అన్న డౌట్ అసలు అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎంగేజ్ చేస్తారు మిమ్మల్ని వీళ్ళు వీళ్ళ మొహాలు వేసుకున్నప్పుడు రెండు గంటల సినిమా చూడదు అసలేం అవసరం లేదు మీరు హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా రీసెంట్గా రాజుగారి కూడా చూసి ఆయన అప్రిషియేట్ చేయడంతో కొంచెం ధైర్యంగా నా షూటింగ్ నేను చేసుకుంటున్నాను ఎందుకంటే గారితో కలిసి చేసే ఫస్ట్ సినిమా అంటే ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఆయనకి ఎగ్జైట్మెంట్ వచ్చి యాక్చువల్గా చేద్దాం అని చెప్పి వచ్చారు వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలా వస్తుందనే నాకు భయం ఉండేది బట్ చూసిన తర్వాత ధైర్యంగా అన్న సినిమా బాగుందని చెప్పాను ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు డెఫినెట్గా జూలై ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమాకి వర్క్ చేసి ఈ మారుతి టీం వర్క్స్లో దీన్ని క్యారీ చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూసర్ నా ఫ్రెండు గుడ్ సినిమా గ్రూపు శ్రీనివాస్ పాపం వెనకాల ఉంటాడు ఎప్పుడు ముందుకు రాడు ముందుకు రాడు డెఫినెట్గా ఈ సినిమాతో తిను మా బ్యానరు గుడ్ సినిమా గ్రూప్ బ్యానరు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బాగా ప్యాషన్గా వర్క్ చేస్తున్నాడు ఇలాంటి ఒక మంచి ప్యాషన్ టీమ్ని మీరందరూ దయచేసి ఒక ఈ సినిమాకి ఈ సినిమాని మంచి రిజల్ట్ ఇచ్చి ముందుకు పంపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమా హిట్ అయితే ఒక టీమ్ ఈ టీం అందరూ ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నా అదే ఎగ్జైట్మెంట్ కొంచెం బతుకుతారు ప్లీజ్ దయచేసి ఈ సినిమాని చూసి అందరూ చూసి ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ కిసెస్ ఒక మంచి యునిక్ లవ్ స్టోరీ ఒక ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ ప్రతి సినిమా లవ్ స్టోరీ ఉంటుందండి నాకు తెలిసినందులో లవ్ స్టోరీ లేకుండా సినిమా ప్రపంచమే లేదు నాకు రాశి కన్నత ఉందని చెప్పారు కాదని చెప్పాను దానివల్ల మళ్ళీ ఒక సంవత్సరం రాశి అని అడిగారు కాదని చెప్పాను నైంటీ నైన్ పర్సెంట్ లవ్ స్టోరీ లైక్ మరో చరిత్ర గీతాంజలి ఏమై చేశారు